నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న సమయంలో చేయగలుగుతారు. టైం పంక్చువాలిటీకి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అందరి ప్రశంసలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో మానసిక సంతృప్తి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించాలని మీ కోరిక నెరవేరుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నతమైన పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలని, జీవితాశయం సాధించాలని మీరు చేసే ప్రయత్నాలకి ఈ వారం పునాది పడుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయానికి కంగారు పడకుండా సమస్య వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆలోచించి పరిష్కార మార్గాన్ని మీరు వెతుక్కోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధం విషయాల్లో అందరితోటి సన్నిహితంగా ఉండి మంచిగా ఉన్నప్పటికి కూడాను సందర్భం వచ్చినప్పుడు ఏదైనా విమర్శ చెప్పాల్సి వచ్చినప్పుడు నిష్కర్షగా చెప్తారు, ఇది మంచిది కాదు అని. ఆ పద్ధతి కొంతమందికి నచ్చదు. నచ్చకపోయినప్పుడు కూడాను వాళ్ళ బాగుని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ రకంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో ఒక నిర్దేశితమైనటువంటి మార్గాన్ని మీరు నిర్ణయిస్తారు. దాన్ని దాటి ఎవరైనా వెళితే మీరు సహించలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధించడానికి కష్టపడాలి, త్యాగం చేయాలి అనే నిత్యం మీరు మీ వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది. మళ్ళీ పునర్వివాహం కుదురుతుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సానుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా రాయబారం జరిపి మీకు రావాల్సిన ధనాన్ని తెప్పించుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, వర్క్ ఆర్డర్లు కానివ్వండి, వర్క్ పర్మిట్లు కానివ్వండి, ఇవన్నీ గోప్యంగా మీరు సంపాదించుకోగలుగుతారు. ప్రచారం లేకుండానే ఎక్కువ ధనాన్ని మీరు సంపాదించే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు కూడా లాభిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషన్ తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల యొక్క సొంత వాడకాలు ఎక్కువైనాయని చెప్పని మీరు గ్రహిస్తారు. వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదనే విషయాన్ని కూడా మీరు గుర్తిస్తారు. ఏమాత్రం మొహమాటం లేకుండా వాళ్ళని బయటికి పంపించి వేరే వాళ్ళతో వ్యాపారం నడిపించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. కొత్త భాగస్వామిని చేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగాను, వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను కొన్ని మార్పులు మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఇప్పటికే ఇల్లున్న వారికి మరొక ఆస్తి కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా బంధువులు బంధుత్వం కలిసేటువంటి పరిస్థితి ఉంది. దానికి ముందుకు వెళ్ళాలా వెళ్ళకూడదా అని చెప్పని మీరు ఆలోచిస్తారు. అదేవిధంగా వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో మీకున్నటువంటి దిగులు చింత తీరుతుంది. వాళ్ళకి మంచి సంబంధం కుదిరే పరిస్థితి ఈ వారం స్పష్టంగానే గోచరిస్తుంది. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించే మీరు సొంత విషయాల్లో కొంత అజాగ్రత్తగా ఉంటారు. అందువల్ల విలువైన వస్తువులు చేజారిపోవటం, విలువైనటువంటి డాక్యుమెంట్స్ చేజారిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో భద్రతకి ప్రాముఖ్యత ఇవ్వండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడాను జాగ్రత్తలు వహించడం అనేది చెప్పదగిన సూచన. అన్య భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, హనుమాన్ భక్తులతోటి ఆంజనేయ స్వామి వారి వద్ద దీపారాధన చేయటం, ఓం నమ శివాయ భక్తులతోటి శివుడి దగ్గర దీపారాధన చేయటం, ఓం నమో నారాయణాయ భక్తులతోటి విష్ణుమూర్తి దగ్గర దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. జీవితంలో పురోగతి కలుగుతుంది. ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యలు తీరిపోతాయి. మనోబలం కలుగుతుంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి లైట్ స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.